డీసీఎం బైకు ఎదురెదురుగా ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం పరిధిలోని రుద్రారం గ్రామ శివార్లోని సూరారం రోడ్డుపై చోటు చేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన రానబోయిన శ్రీకాంత్ తన ద్విచక్ర వాహనంపై సూరారం నుంచి చిన్నశంకరంపేటకు వస్తుండగా రుద్రారం గ్రామ శివార్లోకి రాగానే చిన్నశంకరంపేట నుంచి దరిపల్లి వైపు వెళ్తున్న డీసీఎం ఎదురుగా వచ్చిన బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో శ్రీకాంత్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య జ్యోతి, ఓ కూతురు, తల్లిదండ్రులు యాదగిరి నర్సవలు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శ్రీశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రుద్రారం గ్రామ శివారులో శంకరంపేట నుంచి సూరారం వెళ్లే రూట్ లో మూలమలుపు కాగానే ఎల్లరెడ్డి వైపు నుంచి ఎల్లరెడ్డి నుండి శంకరంపేట మీదుగా దర్పల్లి వెళ్తున్న డీసీఎం సూరారం నుంచి శంకరంపేట వైపుగా వస్తున్న రణవేణి శ్రీకాంత్ 25 సంవత్సరాలు అనే వ్యక్తిని అతివేగంగా అజాగ్రత్తగా నడిపించి దానికి ప్రమాదవశాత్తు దానికి గుద్దడం వల్ల అక్కడికక్కడే శ్రీకాంత్ చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి బాడీని రామంపేట మార్చురికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ మూలవల్ల పోతే ఇంతకుముందు కూడా గత సంవత్సరం ఒక యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలియజేస్తుంది. దానికి సంబంధించిన ఒకసారి ఏఈ గారితో పర్యవేక్షించి దాని వద్ద కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మా తరఫున సూరారం వెళ్లే ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా బైక్ మీద వెళ్లే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా అతి జాగ్రత్తగా కుటుంబం వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.